హామీ నిధుల విడుదలతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి ఈ విధంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పనిదినాలు కేంద్రం తగ్గించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధించాలని కోరారు. ఉపాధి హామీ పథకం కల్పించడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లితో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కావాలని ఇబ్బంది పెట్టినందుకు ప్రయత్నం చేస్తున్నాం. డిలే, ఫోటోస్ ఇవ్వడం, వాళ్ళ పని విధాన ఫోటోస్ అన్ని పంపించినా కావాలని ఇబ్బంది పెట్టి పేమెంట్ ఆపుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాదాపు 97 కోట్లు 35 లక్షలు లేబర్ పేమెంటే పెండింగ్ ఉన్నది. మొన్న బండి సంజయ్ గారు ఉపాధి హామీ పథకం దగ్గర పోయాడు. మరి అవగాహన ఉండి పోయిందా, అవగాహన లేకుండా పోయిందా? మీకు పేమెంట్ పట్టదు అని అంటున్నాం సార్. మాకు 3 నెలల నుంచి పేమెంట్ పడలేదని అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వమే పేమెంట్ ఇస్తలేదని తప్పుడు మాట మాట్లాడారు. లేబర్ సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్ పేమెంట్ చేసినందుకు వాళ్ళే నిర్ణయించుకున్నది, వాళ్ళే వేస్తున్నారు. మరి అవగాహన లేకుండా మాట్లాడే అదంతా సెంట్రల్ గవర్నమెంట్ తిట్టినట్టు. ఒకటి 15వ ఆర్థిక సంఘం 1830 కోట్లు 1380 కోట్లు తగ్గించదు. అంటే మనం ఇంత కష్టపడి ఆదర్శ గ్రామాలు 19 అవార్డు గ్రామాలు తీసుకొచ్చి దేశంలో ఇప్పటినే నెంబర్ 1గా అవార్డు తీసుకున్న తర్వాత ఆర్థిక సంఘం ఇలాగే సర్పంచులందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. మీరు ధర్నాలు చేస్తున్నారు, కొన్ని దిక్కులా తెరిచొద్దరు ఒక చేస్తున్నారు. మాకు డబ్బులు రాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచే మన ఆర్థిక సంఘం 1830 కోట్లు తగ్గించింది. ఈ రాష్ట్రంలో చర్యలు తీరుగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. ఏ రాష్ట్రం ఇస్తలేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తారు. ప్రతి నెల ఇస్తున్నాం, కానీ కేంద్రం నుంచే మనకు రావటం లేట్ అవుతున్నది. వాళ్ళు తగ్గించారు, ఆర్థిక సంఘం తగ్గించారు. ఎక్కడ ఎక్కడ నుంచో చెప్తారు. కేంద్రం కావాలని కక్ష సాధన చేస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇక వెంకటరెడ్డిని ఊరేగిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. తనకు సీఎం పదవి వద్దని, ఎమ్మెల్యే పదవి చాలని అభిమానుల మధ్య ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 4 నుంచే పోటీ చేస్తారని ఆయన అన్నారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా నేను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని బర్త్డే సందర్భంగా ఆయన చెప్పారు. ఎవరిని మోసం చేయలేదు, వేరే పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, మన పార్టీ కాదని చెప్పి పోలీస్ కేసులు పెట్టలేదు, వాళ్ళ భూములు గుంజుకోలేదు. ఎవరింటికి వచ్చినా ఏ ఆపద ఉన్నా, చదువుకోవాలన్నా, ఏ ఆసరాకు వచ్చినా, ఏ పార్టీ ఏ కులం అని అడగకుండా సాయం చేసుకుంటూ 20 ఏళ్ళు సేవ చేసిన మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానానికి వెళ్ళి చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన టీ లహరి, టీ రోహిత్ అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎల్ఓసీ మంజూరైంది. పత్రాన్ని మాజీ కార్పొరేటర్ రంగారావుతో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు ప్రభుత్వ విప్ ఆర్కేపుడి గాంధీ. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని తెలిపారు. అనారోగ్యంకి గురైన ఆర్థిక స్తోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని చెప్పారు. అల్లాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, యూసఫ్ నగర్ వద్ద సీసీ రోడ్డు లేయింగ్ కొరకు ఆయన శంకుస్థాపన చేశారు. కరోనా వల్ల లైఫ్ సైన్సెస్ మెడికల్కు ప్రాధాన్యత పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ నిలిచిందని చెప్పారు.
తెలంగాణలో జరిగిన లైఫ్ సైన్సెస్ అభివృద్ధిపై సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మెడికల్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రపంచ పోటీని తట్టుకోవాలంటే విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమన్నారు. లైఫ్ సైన్సెస్లో హైదరాబాద్ తన బలాన్ని పెంచుకుంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చర్ నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి ఉరుడమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం రంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రారం గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి ఉరుడమ్మ జాతర మహోత్సవాన్ని గ్రామ సర్పంచ్ సుధీరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తోగుల పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ దత్తగిరి మహారాజు బర్దీపూర్ స్వామి, రస్తంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి మహారాజులతో అత్యంతంగా వైభవంగా నిర్వహించారు. దీంతోపాటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు, మంత్రి ప్రతిష్ట పూర్ణహితు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు పూజారులు చెప్పారు. గ్రామదేవత ప్రతిష్టాపన మరియు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అదే రీతిగా ఇంతవరకు యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. మన సనాతన ధర్మంలో, మన హైందవ సంప్రదాయంలో ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామదేవత అనేటటువంటి ఉంటుంది. ప్రతి పంటకు పంచభూతాలు ఏవైతున్నాయో పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క దైవంగా మనం భావిస్తాం. ఒక భూమాతను భూమాత అంటాం, జలాన్ని అగ్నిదేవుడిగా పిలుస్తాం, వాయువును వాయుదేవుడిగా పిలుస్తాం, అదే రీతిగా వరుణుని వర్షాన్ని వర్షదేవునిగా పిలుస్తాం, మన వరుణదేవునిగా పిలుస్తున్నాము. అంటే మన సనాతన ధర్మం ఎలాంటిదంటే ప్రతి ఒక్కటిలో కూడాను, ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్కటిలో కూడాను భగవంతుడు ఇంద్రీకృతమై ఉన్నాడు, భగవంతుని యొక్క శక్తి ఉన్నదనేటటువంటిది మన యొక్క విశ్వాసం, మన నమ్మకం. అలాంటి సంప్రదాయాల్లో మన సనాతన ధర్మంలో ఇక్కడ గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన, ఒకటి కాలభైరవ, మరియు భూలక్ష్మి, ఊరడమ్మ, మరి సంతాన నాగులు, బొడ్రాయి, ఈ యొక్క ఐదు గ్రామ భూలక్ష్మి అమ్మతో సహా అన్ని దేవతల యొక్క ప్రతిష్టాపన ఈరోజు నిర్వహించడం జరిగింది. మన ఋషులు అందించినటువంటి విగ్రహారాధన అంటే మన ఋషులు అందించినటువంటి పరంపర. విగ్రహంలో ఎప్పుడు శక్తి వస్తుందంటే ఒక రౌతు పనికిరానటువంటి రౌతు ఒక శిల్పి చేతుల పడితే అది ఆ శిల్పి ఏం చేస్తాడు, ఆ విగ్రహాన్ని తయారు రూపాన్ని తయారు చేస్తాడు. ఆ రూపాన్ని తయారు చేస్తాడు కానీ అక్కడ శక్తి అనేటటువంటిది ఉండదు. దేవతలైనటువంటి బుడ్రాయి, బురడమ్మ మరియు భూలక్ష్మమ్మ, కాలభైరవ, సంతానాగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాధవంద సరస్వతి స్వామీజీ గారు, అదేవిధంగా బర్దిపూర్ అప్పగారు, అదేవిధంగా మన రుస్తంపేట్ మహారాజు గారు రావడం జరిగింది. వారి యొక్క పాదం మన గ్రామాన ఈరోజు మోపినందుకు కూడా మనం ఎంతో సంతోషించాలి. కావున ఎన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి కార్యక్రమము ప్రజలందరి సహకారంతో నాతోటి ఉప సర్పంచ్, ఎంపీటీసీలు మరియు వార్డు సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు అందరూ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువజన సంఘాలు అందరూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేస్తున్నందుకు కూడా, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మండల ప్రెసిడెంట్ జెడ్పీటీసీ గారు, మిగతా ప్రజాప్రతినిధులు కూడా అందరూ రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ప్రారంభమయ్యింది. కావున ప్రతి ఒక్కరు భోజనం చేసి అందరు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం సహకరించినటువంటి అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ నేత రసమయ్య బాలకిషన్ పై ఫైర్ అయ్యారు. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనను అక్రమ కేసులు బనాయించి కోటి రూపాయలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాలకిషన్ ఎన్ని అక్రమాలు పెట్టినా, అక్రమ కేసులు బనాయించినా నీ గూండాలు చేసే దాడులకు అదిరేది లేదు, బెదిరేది లేదని పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. గత 3 సంవత్సరాలుగా మానకొండు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ, గత ఎన్నికల్లో ఇచ్చిన ఫార్మాలిటీ ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పెట్టిన అక్రమ కేసు విచారణలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ కోర్టులో హాజరు కావడం జరిగింది. రసమయ్య బాలకిషన్ గారు, మీరు ఎన్ని అట్రాసిటీ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మీ కేసులకు అదిరేది లేదు, బెదిరిలేదు, మీ గూండాల బెదిరింపులకు జడిచేది లేదు. రాబో రోజుల్లో ఒక మానకొండు నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మీ అధికార పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను తరిమి కొడతామని చెప్తూ హెచ్చరిస్తూ, మీ పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి, అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్. రెడ్డి జాతి ఒకటే, రెడ్డి సభ కూడా ఒకటే ఉండాలంటూ రెడ్డిలందరూ ఐకమత్యంతో ఉండాలని తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి అన్నారు.
రెడ్డి సింహగర్జన పేరుతో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27-29 తేదీలు నిర్వహించే సమావేశంలో 2 తేదీలు 2 గ్రూపులుగా నిర్వహించడంపై నూకల పద్మారెడ్డి తప్పుబట్టారు. ఒకే వేదికపై రెడ్డి సింహగర్జన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో రెడ్డి సభను అడ్డుకోవడానికి ఉమెన్స్ అసోసియేషన్ ముందుంటుందని టెంటు వేసుకుని నిరసన తెలుపుతామని హెచ్చరించారు. రెడ్డి గర్జన సింహగర్జన అని ఒకళ్ళు, రెడ్డి గర్జన అని ఒకళ్ళు, 27వ తారీఖు అని ఒకళ్ళు, 29వ తారీఖు అని ఒకళ్ళు, ఈ మధ్యలో 28 అని ఒకళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా అసోసియేషన్ నుంచి అందరం ముక్త కంఠంతో దాన్ని ఖండించడం జరిగింది. చర్చలకు కూడా కూర్చోవడం జరిగింది, చర్చలకు కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం జరిగింది, కానీ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ 29 సభ కావచ్చు, 27 సభ కావచ్చు, 26 సభ, ఏదైనా సరే సభ ఎక్కడ జరిగినా సరే, మేము ఉమెన్ అసోసియేషన్ నుంచి, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్కరం దాన్ని ఎదుర్కొని, అంటే తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తూ అక్కడ నిరసన తెలియజేస్తాం. ఏదైతే సభ జరుగుతుందో ఆ సభ దగ్గర కూర్చొని మేము ఒక టెంట్ ఏర్పాటు చేసుకొని అక్కడ నిరసన అనేది మేము వ్యక్తం చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూత్ అన్నలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసి వస్తారో అని మాతో చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. కలిసి వస్తారు అందరు, అన్నలు కూడా అందరూ కలిసి వస్తారు, యూత్ కూడా అందరూ కలిసి వస్తారు. ఎందుకంటే ఇది ఒక జాతి సమస్య. ఇప్పుడు ఎవరో వర్గాలలాగా విడిపోయి ఒక సమస్యని ఎలా అంటే జటిలం చేసేశారు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, దానివల్ల సభలు ఫెయిల్ అవుతాయి. ఆ ఫెయిల్ అయిన సభలను తీసుకుపోయి మీరు గవర్నమెంట్కి కావచ్చు, సొసైటీకి కావచ్చు, ఏమని చూపిస్తారు వాళ్ళు అంటే ఇక రెడ్డి లేబర్ లేరు, అంత ఎవరు ఇష్టంగా లేరు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు కార్పొరేషన్ అనే మెసేజ్ని మనం పాస్ చేస్తున్నట్టు ఆ సొసైటీకి. నేను గీతారెడ్డి నందికొండ, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మీట్కి విలువగానే ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈ మీడియా ప్రెస్ మీట్ పరంగా మేము కోరుకునేది ఒక్కటే, రెడ్డి సింహగర్జన లక్ష్యంగా మనం అందరం పోరాటం చేస్తున్నాం ఈరోజు. ఇది దేనికోసం అంటే మన రెడ్డిలలో ఉన్న పేద రెడ్ల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి పిల్లల కోసం, పిల్లల భవిష్యత్ తరాల కోసం మనం రెడ్డి కార్పొరేషన్ సాధించే దిశగా లక్ష్యం వేస్తూ రెడ్డి సింహగర్జన అనే సభను నిర్వహించుకుందామని అనుకున్నాం. ఇది ఇన్ని సంవత్సరాలుగా పోరాడినా కూడా ఏమీ కూడా సాధించలేకపోయాం. కానీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీరి, రెడ్డిలలోనే రెండు వర్గాలుగా చీరి, 27th ఒక సభ, 29th ఒక సభ అని అంటున్నారు. ఈ రెండు సభలు చేసే బదులు అందరూ మన పిల్లల భవిష్యత్తు, మనలో ఉన్న రెడ్ల కోసం, పేద రెడ్ల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎవరి మనసులలో ఏమి ఉన్నా కూడా అందరూ పక్కన పెట్టి వారి కోసం, మన రెడ్డి కార్పొరేషన్ సాధించే లక్ష్యం కోసం అందరూ కూడా ఒకే సభ నిర్వహించాలని మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ పరిధిలో రాంపల్లి దాయారా గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. రాంపల్లి దాయారా గ్రామంలోని సర్వీస్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరగగా సంపత్తో పిల్లే అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తూ ఉండ మార్గ మధ్యంలోనే సంపత్తు మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. షాహినాద్ గంజ్ పిఎస్ పరిధిలో బేగం బజారు పరువు హత్యపై కుటుంబ సభ్యులు పీస్ క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. మృతుడు నీరజ్ ఇంటి వద్ద పీస్ ర్యాలీ నిర్వహించారు. తమకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి బాధిత కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు. వీరికి మద్దతుగా రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రలో గల మార్వాడీ సమాజం బేగంపేటలో ర్యాలీ నిర్వహించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో నీరజ్, సత్యమణి, సంజన, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీని నిర్వహించనున్నామని తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీ జయంత్ తెలిపారు. ఇక ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గణపార్కు అమరవీరుల స్థూపం నుంచి లుంబిని పార్కు వద్ద నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగుతుందని జయంతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువకుల ఆత్మ బలిదానాలను స్మరించుకొని నివాళులర్పిస్తామని చెప్పారు. తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్రంలో యూత్ కమిషన్ ఏర్పాటు కోసం పోరాటం చేస్తుందన్నారు. యూత్ కమిషన్ ఏర్పాటు కోసం త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి కార్యాచరణ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు రాకపోవడం కానీ, యువత నిరుద్యోగం కోసం నిరుద్యోగంతో రోడ్లపై తిరగడం కానీ, వారి యొక్క జీవితంలో ఒక బిజినెస్ ఎంటర్ప్రైనర్ గా కావడం కానీ కూలంకషంగా ప్రభుత్వం దగ్గర ఎందుకు యువతలో ఉన్న ఎందుకు ఈ యువతలో శక్తిని ఈ ప్రభుత్వం ఎందుకు వాడుకోలేకపోతుందని, అసలు ప్రభుత్వానికి యువతకి వారధిగా ఏ లోటు జరుగుతుంది, ఈ వాక్యం ఎక్కడుందంటే. అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. భారతదేశానికి స్వాతంత్రం రావాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు పోరాటం జరిగింది. మరి భారతదేశానికి స్వాతంత్రం రావాలని పోరాటం చేసినటువంటి ఎంతో మంది గొప్ప గొప్ప అమరవీరులు ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా స్టాచ్యూ కానీ వాళ్ళకు రకరకాల పేరు వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని, రానున్న కాలంలో వాళ్ళ ఆశయ సాధన కోసం యువత ముందడుగు వేయాలని చెప్పి తెలంగాణ ఏం చేయాల్సి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక లాంగ్ ఒక ఉగ్గురు పెట్టుకోవడం జరిగింది తెలంగాణ ఏం లేదర్స్ ఆధ్వర్యంలో. ఒకటి, ఏదైతే తెలంగాణ ఏం లేదర్స్ యువతకు రాజకీయాల్లో 50% అవకాశాలు కల్పించాలి, ప్రతి రాజకీయ పార్టీ యొక్క యువతకు రాజకీయ అవకాశం కల్పించడం ముఖ్యమైన డిమాండ్గా మేము ముందుకెళ్తున్నామో, ఏదైతే యువతకు ఈరోజు యూత్ కమిషన్ అనే ఒక డిమాండ్ కూడా మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి యూత్ కమిషన్ని డిమాండ్ తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువతకు, వివిధ యువజన సంఘాలకు, అలాగే పార్టీలో ఉన్న యువజన సంఘాలకు, విద్యార్థి సంఘాలకు చూస్తున్నాం, ఏదైతే అమలు జ్ఞాపకం చేసుకునే వారి ఆశయాలు. భారత జపాన్ సహజసిద్ధంగానే భాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. 2 రోజుల జపాన్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన వారితో ప్రధాని భేటీ అయి పెట్టుబడులకు భారత్ మంచి ప్రదేశమని చెప్పారు. నేడు క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, పలు దేశ ప్రతినిధులతో సహా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జపాన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత సంతతి వ్యక్తులు ఘనస్వాగతం పలికారు. అక్కడున్న చిన్నారులతో ఆయన ముచ్చటించారు. అదేవిధంగా ఓ చిన్నారు గీసిన మోదీ చిత్రపటంపై మోదీ ఆటోగ్రఫీ ఇచ్చి చిన్నారులను సంతోషపరిచారు. జపాన్ నేచురల్ పార్ట్నర్ హై భారత్ కి వికాస్ యాత్రమే, జపాన్ కి మహత్వపూర్ణ భూమిక రహీ హై, జపాన్ సే హమారా రిస్తా ఆత్మీయత కా హై, అధ్యాత్మ కా హై, సహయోగ కా హై, అప్నేపన్ కా హై, హమారా సామర్థ్య కా హై, సమ్మాన్ కా హై, జపాన్ సే హమారా రిస్తా బుద్ధ కా హై. आज की दुनिया को भगवान बुद्ध बताए रास्ते पर चलने की शायद पहले से ज्यादा जरूरत है. वो हिंसा हो, आतंकवाद हो, क्लाइमेट चेंज हो, इन सब से मानवता को बचाने का यही